ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ డే థర్టీ సెవెన్ మొత్తానికి సిక్స్త్ వీక్ నామినేషన్స్ రికార్డు స్థాయిలో పదకొండు మంది నామినేట్ అవ్వడం జరిగింది అయితే గత వారం కంటే కూడా ఈసారి కాస్త ఇంట్రెస్టింగ్గా ఈ ఎలిమినేషన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి అనుకుందాము అయితే కెప్టెన్సీ టాస్క్ ఈసారి బిగ్ బాస్ ఇచ్చింది అంత ఇంట్రెస్టింగ్గా లేదు చెప్పుకోవాలంటే ఎందుకు ఇంట్రెస్టింగ్గా లేదంటే ప్రధానంగా హౌస్లో ఇద్దరు ఓవర్ యాక్షన్ క్యాండిడేట్లు ఉన్నారు ఒకళ్ళ సిరి రెండోది కాజల్ అసలు వీళ్ళిద్దరిని సంచాలకులుగా ఎన్నుకోవటమే అక్కడే మొత్తానికి అట్రప్లాప్ అయిపోయింది కెప్టెన్సీ టాస్క్ అని దానికి తగ్గట్టుగా కంటెస్టెంట్స్ కూడా ఏదో చేస్తున్న చేద్దాం ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు కాస్త గత ఐదు వీక్స్లో చూసుకుంటే ఆ వేడి ఏదంటారు ఆ ఫాస్ట్నెస్ అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది కంటెస్టెంట్స్లో కోల్పోయినట్టుగా కనిపిస్తూ ఉంది దానికి తోడు ఎప్పుడు టాస్క్ ఉన్నా సరే ఏ ఏ కెప్టెన్సీ అయినా ఏదైనా ఫిజికల్ టాస్క్ ఉన్నా సరే చాలా యాక్టివ్గా వ్యవహరించేవారు శ్రీరామచంద్ర హమిద వాళ్ళ మన కెమెరాల ఫోకస్ వాళ్ళ మీద ఉండేది కంటెస్టెంట్స్ అందరూ కూడా వీళ్ళిద్దరూ ఎలా చేస్తారో చూద్దాం అని ఫస్ట్ వీక్ నుంచి కూడా వీళ్ళిద్దరి మీద ఒక కన్ను అనేది ఉండేది దానికి తగ్గట్టుగానే ఈసారి హమీదాని ఎలిమినేట్ చేయటం శ్రీరామచంద్రలో కూడా కాస్త స్పీడ్ లోపించినట్టుగా ఉంది శ్రీరామచంద్ర మీద ఫోకస్ అనేది బిగ్ బాస్కు తగ్గిపోయింది ఒక జంటగా వీళ్ళిద్దరూ సాధించిన పాపులారిటీ ఒకళ్ళు వెళ్ళిపోవడంతో కంప్లీట్గా పోయినట్టుగా ఉంది ఇక మిగతా కండిస్టెంట్స్ అందరూ కూడా నాలుగు టీములుగా విడిపోయి కెప్టెన్సీ టాస్క్ని చేయటం బొమ్మలను తయారు చేయటం అంతా బాగానే ఉంది అయితే ఎక్కడ తేడా వచ్చింది అంటే కనుక నీ మాస్టర్కి సిరికి మధ్య ఒక డిస్కషన్ అనేది జరిగింది నిజానికి సిరి తెలిసిందే కదా షణ్ముఖ్ ఫేవర్గా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది ఏ విషయంలో అయినా సరే అయితే ఫస్ట్ మానస్ టీము ఏడు బొమ్మలను తయారు చేశారు వాళ్ళు తయారు చేశారు అవి బాగున్నాయి ఫస్ట్ లెక్కించింది అలాంటిది సడన్గా షే షణ్ముఖ్ టీం వాళ్ళు ఏదో లోపల నుంచి బొమ్మలు తీసుకువచ్చారని చెప్పేసి వాళ్ళకి ఫేవర్గా ఇవ్వటం అదేమంటే మీకు ఏడు బొమ్మలకి నేను లెక్కించాను కదా అంటే వాళ్ళు బాగా చేశారు కాబట్టి సిరి లెక్కించింది అక్కడ అంతేగాని ఈవిడ ఏదో ఇష్టపడి అని మాస్టర్ అంటే ఇష్టమో లేదంటే మానస్ అంటే ఇష్టంతో ఏం చేయలేదు ఆ సిరి ఎవరిని ఇష్టపడుతుందో అందరికీ తెలిసిందే గ్రూ హౌస్లో సో వాళ్ళకే ఫేవర్గా చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది దానికి తగ్గట్టుగానే ఈ లోపల నుంచి తీసుకొచ్చిన మమ్మల్ని కౌంట్ చేయటం ఇవన్నీ కూడా చేయడం జరిగింది దాని గురించే అనీ మాస్టర్ సిరీతో ఒక డిస్కషన్ అనేది పెట్టుకోవడం ఆ తర్వాత అది కాస్త ఓవర్ అయ్యి డ్రామా క్వీన్ అని చెప్పేసి సిరికి ఒక ట్యాగ్ అయితే తగిలి చేయడం జరిగింది మరో పక్క కాజల్ కాజల్ కూడా విన్నదంతా విన్నది అనీ మాస్టర్ చెప్పేదంతా విని అనీ మాస్టర్ ఉన్న సిరీ వద్దకు వెళ్ళి కామెంట్ చేయటం అనీ మాస్టర్ లాగా డ్యాన్సులు వేయటం ఈ తరహా కార్యక్రమాలని చెప్పేసి కాజల్ మామూలే కదా కాజల్ ఫస్ట్ డే నుంచి కూడా ఈ ఓవరాక్షన్ చేస్తూ వచ్చింది లహరి ఎప్పుడైతే టార్గెట్ చేసిందో లహరి ఉన్నన్ని రోజులు కామ్గా ఉంది లహరి వెళ్ళిపోగానే ఇక విజృంభించింది తన ఓవరాక్షన్కి అడ్డు చెప్పే కండిషనెంట్ ఎవరు లేరు అని చెప్పేసి ఫిక్స్ అయిపోవడంతో ఇక మొత్తానికి ఆ సిరి షేణ్ ముక్కు జస్వంతులతో తిని కూడా కలిసి హౌస్లో మొత్తానికి ఒక ఒక మొత్తం అందరిని కెలికేయడం ప్రారంభించింది అనమాట చెప్పుకోవాలంటే ఇక ఒకే బెడ్ మీద ఇన్నాళ్ళు ముగ్గురు పడుకునేవారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి తోడు కాజలు కూడా తోడంతో నలుగురు ఒకే బెడ్ మీద పడుకుని గూడపడా చేసే బ్యాచ్ ఇక్కడ ఎక్కువగా పెరుగుతుంది అనమాట హౌస్లో మిగతా కండిస్టెన్స్ అందరూ కూడా ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మీద వీళ్ళ ముగ్గురు చేసే వ్యవహారాల మీద అందరూ కామెంట్ చేస్తుంటాం వీళ్ళ ముగ్గురిని దూరం పెట్టడం నిదానంగా షణ్ముక్కు సిరి కలిసి తమ టీం మెంబర్స్ని పెంచుకునే విధంగా ఏదో ఒక మాటలు చెప్పేసి పెంచుకునే విధంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది అందులో ప్రయత్నంలో భాగంగానే టాస్కులు వచ్చినా సరే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి వీళ్ళకి ఫేవర్గా ఉండేలాగా చూసుకుంటూ వస్తున్నారు ఇక శ్రీరామచంద్ర ఇందాక చెప్పినట్టు స్పీడ్ తగ్గిపోయాడు శ్రీరామచంద్ర ఉంటే గనక హమీదా ఉంటే గనక కాస్త బాగుండేది పోటాపోటీగా ఉండేది శ్రీరామచంద్ర స్లోగా ఉండటం షణ్ముఖ్ మాత్రం తన మాటలు దాడి ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీరామచంద్ర గురించి ఏదో ఒక మాట అనటం తన ఏజ్ గురించి శ్రీరామ్ మాట్లాడాడు నిజంగా ఆ విషయం ఆ విషయంలో మాత్రం షణ్ముఖ్కు శ్రీరామచంద్రగా శ్రీరామచంద్ర షణ్ముఖ్ దొరికిపోయినట్టుగా ఉన్నాడు ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా మెచ్యూరిటీ ఏజ్ గురించి ప్రస్తావిస్తూ నన్ను శ్రీరామ్ ఈ మాట అన్నాడు అని చెప్పేసి దాని గురించి ప్రస్తావించడం తాను సైలెంట్గా ఉన్నాను కాబట్టి నువ్వు ఎవరేమన్నా పట్టించుకోబాకు అని చెప్పి సిరిని వాదార్చే ప్రయత్నం చేశాడు అనీ మాస్టర్ విషయంలో ఇక అనీ మాస్టర్ శ్వేత వర్మ ఒక ఫైర్ అనేది వాళ్ళు ఈరోజు చూసాం మళ్ళీ శ్వేత వర్మ అప్పుడప్పుడు తెక్క వస్తూ ఉంటుంది కదా అప్పుడు నామినేషన్స్ టైంలో అమిదాని లోబోని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది సో మళ్ళీ అదే తరహా తెక్క కాసేపు ఈరోజు శ్వేత వర్మ వద్ద మనం చూడటం జరిగింది కాజల్ విషయంలో తను ఏదో నామినేషన్స్ కానీ ఏదో విషయంలో కానీ ఇక అనీ మాస్టర్ కూడా డ్రామా క్వీన్ అని చెప్పేసి చేసిన యాక్షన్ సిరి అంటే ఇష్టపడని వారికి నచ్చింది కానీ అనీ మాస్టర్ విషయంలో అయితే రేపు టాస్కుల పరంగా శ్వేతావర్మతో అనీ మాస్టర్ ఏదో డిస్కషన్ జరగటం ఈ రిలేషన్ నాకు వద్దని చెప్పటం ఏదో మొత్తానికి ఏదో జరిగిందని చెప్పి ఒక హింట్ అయితే బిగ్ బాస్ ప్రోమో ద్వారా ఇవ్వటం జరిగింది బట్ టాస్కుల కోసం రిలేషన్లు పోగొట్టుకుంటాం అనేది కరెక్ట్ కాదు అయితే అది ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీ అనేది ఫుల్ క్లారిటీ మాత్రం రేపు మనం ఫుల్ ఎపిసోడ్ చూస్తేనే కానీ తెలియదు ధన్యవాదాలు